ఇంటర్ బోర్డు కార్యాలయ ప్రాంగణం మరోసారి రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇంటర్ ఫలితాల అవకతవకలను నిరసిస్తూ ఇంటర్ బోర్డును ముట్టడించాయి విద్యార్థి సంఘాలు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న విద్యార్థులు బోర్డు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. స్టూడెంట్స్ ను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వానికి ఇంటర్ బోర్డు అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలతో హోరెత్తించారు. తమ జీవితాలతో ఇంటర్ బోర్డు ఆటలు ఆడుకుంటుందని విద్యార్థులు మండిపడ్డారు. వెంటనే అధికారులతో పాటు సంబంధించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమ మీద పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. ఇది రీకౌంటింగ్ అని చెప్తున్నారు, కానీ రీవాల్యుయేషన్ జరగండి. మాకు మార్క్స్ పెరగవు, మార్క్స్ పెరగవు. ఇప్పుడు అశోక్ కుమార్ కమిషనర్ వాళ్ళు ఎంబటే సస్పెండ్ కావాలి, జగదీశ్వర్ రెడ్డి తొలగిపోవాలి తన పదవి నుంచి. ఇప్పుడు మేమందరం పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయడానికి వస్తే ఎట్లా రేస్ చేస్తున్నారో చూడండి. ఇంటర్ బోర్డు ముట్టడి కోసం వస్తున్న ఆందోళనకారుల్ని వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం బోర్డు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి, ప్రస్తుతం ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? విద్యార్థుల డిమాండ్ ఏంటి?
విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పటి వరకు విద్యార్థులకు చనిపోయిన కుటుంబాలను అవిర్వాదిలోపం చేసుకోవడం సిగ్గుచాటు. కేసీఆర్ కుటుంబము రాజీనామా చేయాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ మహేందర్ రెడ్డి తక్షణమే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఇతర పార్టీల నేతలందరూ ఇక్కడికి వచ్చిన వారిని వచ్చినట్లుగా తీసుకెళ్లి అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం లైవ్ విజువల్స్ లో చూస్తే అన్ని పార్టీల నేతలు విపక్ష పార్టీ నేతలు అందరినీ ఇక్కడికి వచ్చి ఆందోళన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్దమవుతుండగా వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి మనం స్పష్టంగా విజువల్స్ చూస్తున్నాం. బలవంతంగా ఇక్కడ నుంచి వారు తరలించిన పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మరోవైపు చాడా వెంకటరెడ్డి అటు నేతలు కూడా ఇంటర్ బోర్డు కార్యాలయం ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించే వారిని నాపల్లి మెయిన్ రోడ్డు వద్దని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయన ప్రధానంగా కేసీఆర్ తీరు పట్ల కేసీఆర్ ప్రభుత్వ తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చావలకారమైన అధికారులను కానీ సంస్థను ఎందుకు సస్పెండ్ చేయట్లేదు, తాము నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు, మమ్మల్ని ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా చాడా వెంకటరెడ్డి ప్రశ్నించే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో ఆందోళన కొనసాగుతున్నాయి. ఇక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నప్పటికీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుకునేందుకు పెద్ద ఎత్తున విపక్ష పార్టీల నేతలు కార్యకర్తలు వస్తున్న పరిస్థితి. విద్యార్థి సంఘాలు తర్వాత కమ్యూనిస్టు పార్టీల నేతలు కూడా ఇక్కడికి వచ్చి తమ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితి. ఇప్పుడు మనం విజువల్స్ స్పష్టంగా చూసుకుంటున్నాం. రోడ్లపైనే ఎక్కడ అరెస్ట్ చేయడానికి వస్తే అక్కడే పడుకొని కూర్చొని నిరసన కార్యక్రమాలు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా గ్లోబల్ ఇన్నా సంస్థ కారణంగా దాదాపు ఇంటర్ బోర్డు నిర్వాహకం కారణంగా 20 మంది విద్యార్థులు చనిపోయారు. 20 మంది విద్యార్థులు చావు కారణాలను వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు వారిని వదిలిపెడుతున్నారు, కేవలం తూతు మంత్రంగా కమిటీ వేసిన ఆ కమిటీ కూడా 2 సంవత్సరాలు తప్పు చేశాయని చెప్పి తేల్చిన తర్వాత కూడా ఎందుకు వారిపైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చూసుకోవాలి మనం స్పష్టంగా విజువల్స్ లో వారు అరెస్ట్ చేస్తున్నప్పటికీ బలవంతంగా అరెస్ట్ చేసి పంపిస్తున్నప్పటికీ వారంతా దాన్ని నిరసిస్తూ వారు రోడ్లపైన బయటాయించి నిరసన కార్యక్రమం నిరసన తెలియజేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు మాత్రం 100 మంది ఇక్కడ ఇంటర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముందు నాంపల్లి రోడ్డు పైన మొత్తం బ్లాక్ చేయడం జరిగింది. నాంపల్లి నుంచి మల్లాపురం వెళ్లే రోడ్డు బ్లాక్ చేసి ఇక్కడ ఎవరు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వైపు కూడా రానివ్వని పరిస్థితి. సాధారణ వ్యక్తులు ఎవరు ఇటువైపు రాకుండా చూస్తున్నారు. పోలీసులు తర్వాత మీడియా పర్సన్ తప్ప ఈ రోడ్డు పైన ఎవరు రాలేని పరిస్థితి. ఒకవేళ వచ్చిన వారిని కూడా ఎవరైనా సరే తాము ఎందుకు వెళ్తున్నామన్న రీజన్ తెలుసుకొని పంపిస్తున్నారు. ఒకవేళ అనుమానంగా ఉంటే మాత్రం వారిని అదుపులోకి తీసుకొని ఇక్కడ నుంచి తరలిసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దానివల్ల మొత్తానికి ఇంటర్మీడియట్ బోర్డు విపక్ష ఆందోళన నేపథ్యంలో అడ్డుడుకుతున్న పరిస్థితి మాకు స్పష్టంగా కనిపిస్తుంది. దానివల్ల ప్రజాస్వామ్య తెలంగాణను కోరుకుంటే ఇది నిర్బంధాల తెలంగాణగా మారిపోయింది. ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు చూస్తూ ఉంటే సిగ్గుపడాలా, తలదించుకోవాలా. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటికే 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కింద పడి కూడా 2 ముక్కలైనా కూడా కనికరం లేదు ఈ కేసీఆర్ కు, కనీసం మానవత్వం లేదు ఈ కేసీఆర్ కు. పావోజులో అన్నాడు కానీ ఇప్పటి వరకు టీమని కమిటీ వేసి ఏం చేసినారు? మరి ఇవాళ కొండందవి కూడా ఎలకన పట్టలేదు. ఏం చేస్తున్నారంటే ఏదో తూతూ మంత్రంగా గ్లోబల్ ఇన్ సంస్థ లోపాలు నేను చెప్తా ఉన్నారు. ఎందుకు రద్దు చేయలేదు ఇప్పటి వరకు? గ్లోబల్ ఇన్ సంస్థకు ఎందుకు మీరు అనుమతి ఇచ్చారు? ఎందుకు ఆ సంస్థ ఒప్పందం చేసుకున్నారు? ఇవాళ గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే గ్లోబల్ ఇన్ సంస్థ ఇదే మరి గవర్నర్ నరసింహన్ గారు రద్దు చేశాడు. దాన్నే ఇవాళ ఎందుకు ఇవాళ మళ్ళీ దానికి ఆ సంస్థకి ఇచ్చారు?
తర్వాత ఇన్ని తప్పులు జరిగినా ఎందుకు చర్య తీసుకోదానిలో ఉన్నాం. అలాగే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ పైన ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు ఎందుకు లేవు? ఇవాళ మీరు ఏదో తూతూ మంత్రంగా వాల్యుయేషన్ చేసిన టీచర్ ను 5 వేలు జుమాన్ ఇస్తారే అని సస్పెండ్ చేస్తారే, కానీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? గతివీకిండా కన్ను లేవా? అందుకనే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ప్రభుత్వం ఉద్యమాలని ఈ పోలీసు ద్వారా అంచలేరు, అసాధ్యం. ఈ ఎంత ఉద్యమాన్ని బంతి కింద ఎందుకంటే పైకి పోతుంది, ఉద్యమాన్ని పోలీసు ద్వారా ఆపలేరని చెప్పేసి అందిస్తా ఉన్నాం. కేసీఆర్ తప్పని కళ్ళు తెరవాలా, ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలా తెలంగాణ సమాజానికి, చచ్చిపోయినటువంటి విద్యార్థులకు 25 లక్షలు ఎక్స్ ఇవ్వాలా, అలాగే కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము అఖిల పక్ష డిమాండ్ చేస్తున్నాం. తదుపరి కార్యాచరణను మరి ఇంత ఉద్ధృతం చేస్తాం. ఏదేమైనా ఈ ఇంటర్మీడియట్ బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇక ఇంటర్ ఫలితాల్లో అక్రమాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ బోర్డు వద్ద పార్టీ నేతలు శంకర్ గౌడ్ సహా పలువురు ధర్నాకు దిగారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు జనసేన నేతలను అరెస్ట్ చేసి ఘోషమహల్ పీఎస్కు తరలించారు. ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని, విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని జనసేన నేత శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు.